ఏది బయటికి రానియరు అసలు భారతదేశ చరిత్రలో కొన్ని కేసులకు స్టే ఇచ్చాక స్టే ఇచ్చిన పేపర్లో వార్తల్లో వచ్చింది స్టే ఎప్పుడు తీశారో ఎప్పుడు వాదించారో ఎప్పుడు కేసు కొట్టేశారో ఎవరికి తెలియల ఆయన మీద పెట్టిన కేసులు చిన్న ఎగ్జాంపుల్ ఆయనదైనా మార్గదర్శిదైనా మార్గదర్శి మీద ఉండవాళ్ళకే తెలియలేదు ఆయన ఆయన వాదనలు అనకుండా ఆయన కేసు కొట్టేస్తారని ఆయనకే తెలియలే ప్రభుత్వ వాదనలు అనకుండా కొట్టేస్తారని ప్రభుత్వానికే తెలియలే ఒక న్యాయమూర్తి ఒక రాష్ట్రం నుండి బదిలీ అయిపోతాం ఇంకో రాష్ట్రానికి వెళ్తా ఏ ఆర్గ్యుమెంట్స్ అనకుండా ఓ తీర్పు రాసేసి వెళ్ళిపోయారు అసలు భారతదేశ చరిత్రలోనే అరుదైనటువంటి సంఘటనలు ఆంధ్రాలోనే చోటు చేసుకుంటాయి ఎస్పెషల్లీ ఇక్కడిక్కడే చోటు చేసుకుంటాయి అన్నమాట అందులో ఆయన ఒకటైతే ఈయనది ఒకటే ఇక్కడ విచిత్రం ఏంటంటే జగన్కి సంబంధించి ఎవడో ఒకటి లెటర్ రాశాడు ఓ ఎమ్మెల్యే లెటర్ రాశాడు ఆ ఎమ్మెల్యేనే చెప్పాడు నాకు మా అధిష్టానం ఇచ్చింది తీసుకెళ్ళి నేను కేసు పెట్టమన్నారు పెట్టానని చెప్పి శంకర్రావు గారు అలాంటిది లెటర్ని పేస్ట్ చేసుకుని ఎవడో ఇప్పుడు మనం కూడా రాసేయచ్చు ఒకటి మీద లెటర్ రాసేయగానే సాధారణంగా పక్కన పడేస్తారు లేదా కన్సర్న్ డిపార్ట్మెంట్కి పంపి చూసుకోండి అయ్యా అంటారు అలా కాకుండా జగన్కే నోటీస్ ఇచ్చి దీని మీద మేము ఎందుకు విచారించకూడదో చెప్పు అని అడిగితే అయ్యా మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే విచారించండి ఆధారాలు ఏమీ లేవు కదా అంటే అయితే ఆధారాలు ఉన్నాయో లేదో మేము నువ్వు చెప్పలేము